హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ వచ్చి మీ పోర్ట్ఫోలియోలో అంటే చూడండి, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలామంది కొంతమంది కాల్ చేస్తున్నారు, అంటే సార్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మాకు ఇమీడియట్గా డబల్ అయిపోవాలి, అలాంటి స్టాక్స్ చెప్పండి, ఒక 3-4 నెలల్లో డబుల్ అయిపోవాలి, 6 నెలల్లో డబుల్ అయిపోవాలి అని అంటున్నారు కొంతమంది. అంటే వాళ్ళ అడిగే దాంట్లో తప్పు లేదు, వాళ్ళ ఆశ అలా ఉంటుంది, బట్ నేనేమంటానంటే అది వచ్చి రాంగ్ అండి, మైండ్ సెట్ అలా తప్పు. ఇప్పుడు ఊరికే మనము సింపుల్గా ఆలోచించండి, 1 లక్ష రూపాయలు మనం బ్యాంక్లో ఎఫ్డి వేస్తున్నాము, ఫిక్స్డ్ డిపాజిట్. మీరు వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఊరికే ఎన్క్వైరీ చేయండి, బ్యాంక్లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఎన్ని నెలలకి వాళ్ళు డబుల్గా ఇస్తారు అని ఊరికే వెళ్ళి అడగండి. ఫస్ట్ అది తెలుసుకోండి, మార్కెట్ ఏంటి అంటే వాళ్ళు చెప్తారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అని చెప్తారు, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా. అప్పుడు మీకు ఒక ఆలోచన కలుగుతుంది, మనం 6 నెలలు అడిగింది తప్పు అని. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఫస్ట్ పాయింట్ స్టాక్ మార్కెట్ అనేది ఇది వచ్చి మంచి రిటర్న్స్ ఇచ్చే చోటే, అయితే ఇక్కడ మనం వచ్చి ప్రెషర్ అయ్యకూడదు మార్కెట్కి, నాకు డబ్బులు ఇవ్వు, నేను పెట్టేశాను పెట్టుబడి నాకు డబ్బులు ఇవ్వు అని మనం ప్రెషర్ ఇవ్వకూడదు. అలా ప్రెషర్ ఇస్తే మార్కెట్లో డబ్బు రాదు. పెట్టుబడి పెట్టి మనము నిదానంగా ఎలా మనం సంపాదించుకోవాలో అది చూసుకొని జాగ్రత్తగా ఆ టైం అనేది. కొన్నిసార్లు మీకు 3 నెలల్లో 50% రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి, అందుకని ప్రతి స్టాక్స్ అలా రిటర్న్ రావాలని రూల్ లేదు. ఇది ఎందుకంటే ఇలా అని చెప్తున్నాను, మైండ్ సెట్ని మార్చుకోండి ఫస్ట్. అది మార్చుకుంటే మీరు డెఫినెట్గా ఒక మంచి ట్రేడర్గా అవ్వగలరు, అది ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూడండి, షార్ట్ టర్మ్కి ఇప్పుడు స్టాక్ వచ్చి, ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ మోటార్స్. ఇది వచ్చి మనకి ఇప్పుడు ఒక 40-60 డేస్కి ఈ స్టాక్ చెప్తున్నాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 21.50 రూపాయలు ఉంది, చూడండి 21.50 రూపాయలు ఉంది. ఈ స్టాక్ ఇక్కడ మీరు 75% కొనుక్కోండి, చూడండి 70% ఇక్కడ కొనుక్కోండి. దీని యొక్క ఇంకేదైనా ఒక డిప్ వస్తే 20 రూపాయలు 19 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ 75% కొనుక్కోండి. అంటే టార్గెట్ రాకముందు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దీనికి మొదటి టార్గెట్ వచ్చి 25 రూపాయలు మొదటి టార్గెట్, రెండో టార్గెట్ వచ్చి 29.50 రూపాయలు, మూడో టార్గెట్ వచ్చి 36.80 రూపాయలు. హిందుస్థాన్ మోటార్స్ ఇది వచ్చి మనకి చూడండి 2011 నుంచి మనకి ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది, దాదాపు 400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, చూడండి. తర్వాత ఇక్కడ ఇంకో విషయం, నేను 25% కొనమన్నాను కదా, 25 రూపాయలు ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దిగేటప్పుడు 25% కొనాలని మైండ్ సెట్ పెట్టుకుంటారేమో, అలా కాదు. ఇక్కడ కొన్న తర్వాత డిప్ వస్తే మన టార్గెట్ రాకముందు, అది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము 2 డేస్. ఇది ఒక మనం జరిపేది 22వ వర్క్షాప్ మన అకాడమీలో. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మార్కెట్ మీద ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు, రెగ్యులర్గా నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, జనరేట్ చేసుకోవాలి, లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా అని అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్ తెలుసుకోండి. ఒక రెండు సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి
బాటమ్స్ ఈక్విటీ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% ఎలా సంపాదించాలని బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి ప్రీ బుకింగ్, ముందుగానే బుక్ చేసుకొని ఆ ప్రిపరేషన్ అన్నీ ఉన్నాయి, కొన్ని అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు అక్కడికి రాగలరు, అది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ 50% ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ చెప్తాను చూడండి. లాంగ్ టర్మ్ అంటే ఒక 9 to 12 మంత్స్కి స్టాకు బిర్లా కేబుల్ చూడండి. బిర్లా కేబుల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 303 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 347 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 347 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ఇప్పుడు 303 ఉంది, ఇప్పుడే కొనా, చాలామంది ఇప్పుడే కొనేస్తారు, అలా కొనబాకండి. ఎందుకంటే అది కన్ఫర్మేషన్ అయ్యి మళ్ళీ డిప్ వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. ఆ బై కన్ఫర్మేషన్ బోర్డర్ దాటిన తర్వాత మళ్ళీ రివర్స్ వస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు, తప్పులేదు. దీని యొక్క టార్గెట్ వచ్చి మొదటి టార్గెట్ వచ్చి 484 రూపాయలు మొదటి టార్గెట్, రెండో టార్గెట్ వచ్చి 624 రూపాయలు రెండో టార్గెట్, మూడో టార్గెట్ వచ్చి 848 రూపాయలు. ఇది వచ్చి 9 to 12 మంత్స్కి. స్టాప్ లాస్ వచ్చి 214 రూపాయలు స్టాప్ లాస్ బిర్లా కేబుల్. ఇది వచ్చి 900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా నిఫ్టీ గురించి ఎప్పుడప్పుడు అప్డేషన్స్ వస్తూనే ఉంటుంది అది. తర్వాత మన వెబ్సైట్ గురుప్రసాద్ అకాడమీ .com లో ప్రీవియస్గా ఎక్కడెక్కడ వర్క్షాప్స్ మన జరిగింది, ఆల్రెడీ 20 వర్క్షాప్స్ కంప్లీట్ చేసుకున్నాము. 21st ఇప్పుడు హైదరాబాద్లో, నెక్స్ట్ వీక్ మనము ఫిబ్రవరిలో 23, 24, 25 తారీఖున ఐటీసీ వెల్ కోయినూర్లో మనం జరుపుకుంటున్నాము. కాబట్టి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఫస్ట్ స్టాకు హిందుస్థాన్ మోటార్స్ చెప్పాను, చిన్న స్టాక్ అది, కాబట్టి చూసి పర్ఫెక్ట్గా ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అయిపోండి, అది ఒకటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.